దశాబ్దాల నుండి గజపతి నగరం ప్రజలకు బొత్స అప్పలనరసయ్య అంటే ఒక నమ్మకం. ఆయన్ను ఎన్నుకుంటే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి బాటలో నడుస్తుందని ధైర్యం. మాటిచ్చారంటే చేసి పెడతారన్న నమ్మకం. బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో జెడ్పీటీసీగా విశిష్ట సేవలు అందించి అందరివాడు అయ్యారు. 2009-2019 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై గజపతి నగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత కూడా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో సుమారు 50,000 ఓట్లు దక్కించుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే బొత్స బ్రదర్స్ మాత్రమే అని గంటపదంగా చెప్పొచ్చు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గజపతి నగర నియోజకవర్గ ప్రజలు అప్పల నరసయ్యకు బ్రహ్మరథం పడుతున్నారు. బాజా భజంత్రీలతో, పూలవర్షంతో, మందుగుండు పేలులతో స్వాగతం పలుకుతున్నారు. ఏ ఇంటికెళ్ళినా వీర తిలకం దిద్ది విజయం నీదే అంటూ ఆశీర్వదిస్తున్నారు. ఆయన ప్రచారం చూసిన వారు ఎవరైనా ఈ ప్రాంతం అభివృద్ధి అప్పల నరసయ్య వల్లే సాధ్యమైందని అర్థమైపోతుంది. అందుకే ఆయన్ను అక్కును చేర్చుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన్ని కలిసిన మా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, గజపతి నగరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుండి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రజల సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తున్న బొత్స అప్పల నరసయ్య గారితో మనం ఉన్నాం. ఈసారి ఎన్నికల్లో ఆయన విద్యావకాశాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు ఆయన పరిష్కరించడం ఏంటి, ఆయనపై వస్తున్న ఆరోపణలకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, గత 15 ఏళ్ళుగా గజపతి నగర ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు, ఇప్పటి వరకు ఏ సమస్యలు మీరు పరిష్కరించారు, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు ఏంటి? ఏదైతే గతంలో నన్ను ఎమ్మెల్యేగా మరి 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు, ఏదైతే ఎన్నికల ముందు నేను చెప్పానో దాన్ని నెరవేర్చి మళ్ళీ ఎన్నికలకు వస్తున్నాను. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం ఉన్నాయండి, మరి మేమైతే ఎన్నికలు ఏం చెప్పామో అవన్నీ కూడా, ఎందుకంటే డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా ఉన్నాను, డిగ్రీ కాలేజ్ తెచ్చే కార్యక్రమం చేస్తాం, కట్టిబెడ్డి హాస్పిటల్ అండర్బెడ్ హాస్పిటల్ చేస్తా ఉన్నాం, సుమారు 20 కోట్లు అండర్బెడ్ హాస్పిటల్ చేసే కార్యక్రమం చేస్తాం, గజపతి నగర్లో బైపాస్ రోడ్ ఇస్తా ఉన్నాను, 40 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ కార్యక్రమం చేస్తాం. ఆ రోజు ఎన్నికల ముందు ఈ 3 చేస్తామని చెప్పి 3 చేసి మళ్ళీ వెళ్తాము. మళ్ళీ ఈరోజు గ్రామాల్లో ఏదైతే మౌలిక సదుపాయాలు అడిగారో అవన్నీ నెరవేర్చే మీ ఎన్నికలోకి వెళ్తాం. అంతేగాని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు చౌకబారు విమర్శలు చేసో లేకపోతే ఎవరి మీద పట్టడం దిమ్మతి పరుస్తాం మేము ఎన్నికలకు వెళ్తే, మేము ఫలానా అభివృద్ధి కార్యక్రమం 5 సంవత్సరాలు చేశాను, మళ్ళీ నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరణలో తీసుకొచ్చాము, మళ్ళీ 5 సంవత్సరాలు మాకు అధికారం వేస్తే మళ్ళీ పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ మేము ఈరోజు ఎన్నికలకు వెళ్తాం. తప్పకుండా విజయ దూపం భావిస్తాం. ఏదైతే గతంలో 3 సార్లు కూడా మనం అంతా అవమానించారు, 2 సార్లు గెలిచాను, ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా ప్రజలు ఎంతో ఐఎస్ మెజారిటీ రాష్ట్రంలోనే నాకు ఎక్కువ ఓట్లు ఇచ్చి నన్ను అవమానించిన ఘనత నా నియోజకవర్గం గెలుపుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి కూడా విజయం సాధిస్తానని పూర్తి నమ్మకం భరోసా అయితే నాకు. సార్, ముందు గజపతి నగర నియోజకవర్గంలో ఈ 5 మండలాల్లో మీకు ప్రధానంగా మిగిలిపోయిన సమస్యలు ఏంటి, వాటిని మీరు ఏ విధంగా ఏం గుర్తించారు? మిగిలిపోయిన సమస్య లేదు, సాగునీరు ఒకటి ఉంది. ఈ సాగునీరు అంటే ఉత్తరాంధ్ర స్వతంత్ర ఏదైతే ఉందో ఈరోజు మా 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. ఇది విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం. దీన్ని తీసుకురాగలిగితే మీ అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నా, నేను ఒక్కడితో పని అయింది కాదు. ఈరోజు మంత్రుల్లో ఎమ్మెల్యే అందరూ ఖర్చుపడి మీరు ఉత్తరాంధ్రాలు కన్నా సాగునీరు నుంచి ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈ ప్రాంతాలకు అంతకు సక్సెస్ అయ్యే పరిస్థితి రాబోయే రోజులు వస్తుంది. తప్పనిసరిగా మేము ప్రత్యేకంగా తీసుకుంటాం. అలాగే మాకున్న తోటపల్లి బ్రాంచ్ కనాలు, దాన్ని కూడా మరి రాజశేఖర గారు ఫౌండేషన్ వేశారు. ఈరోజు మా ప్రయారిటీ 5 సంవత్సరాలు మా ప్రయారిటీ ఏమో సంక్షేమ రంగం. ఈరోజు పేదవాడిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతోనే ఈరోజు 5 సంవత్సరాలు కూడా పనిచేస్తాం. మా దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా రావడంతో మేము ఆర్థిక కొంత ఇబ్బంది పడడం వల్ల అందుకున్న లక్ష్యాలు మేము సాధించుకోలేకపోతాం. తప్పనిసరిగా రేపు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఏదైతే దత్తిరాజేరు మండలాల్లో ఏదైతే ప్రాజెక్టు మేము 15 ఎకరాలు ఇస్తామో పూర్తి స్థాయిలో నీరిచ్చే కార్యక్రమం రేపు ఎమ్మెల్యే అయినని చేస్తాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటింటికి కొలాలు ఇస్తాను కార్యక్రమం చేపట్టాం, ఈరోజు ఇచ్చాం. మా నియోజకవర్గ సంబంధించి 90 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిస్తే కొన్ని 3 మండలాలకి టెండర్లకి ఏమో యాక్సెప్టెన్స్ అయ్యాయి, గంచారి మండలంకి అయితే టెండర్లకు యాక్సెప్ట్ అవ్వచ్చు. ఈరోజు మహిళలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే డోకా సంఘాలు పెట్టే ఈ మెయింటెనెన్స్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అవి కూడా సంఘాలకి ఏమో మీటింగ్లు పెడుతున్నారు. మేము ట్యాంకులు ఏమో ఈ మండలానికి సంబంధించి వాటర్ ట్యాంక్స్ టెండర్ పిలుస్తున్నాము, తొందరలోనే వాటర్లు కట్టి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి కూడా
కొనాలదారు నిరసన కార్యక్రమం. మా ఆలోచన ఒకటే, తెలుగుదేశం పార్టీ మా నాయకులాగా మా మోసం చేసి మాకు చేసే పరిస్థితి మాది కాదు. ఏదైతే గ్రామాల్లో ఒక మాట చెప్పామో ఒక రోజు రెండు నెలలు లేట్ అయినప్పుడు కూడా ఆ మాటలు అమలు చేసే మళ్ళీ గ్రామాల్లో మేము ఎన్నికలప్పుడు వెళ్ళి మేము కార్యక్రమం చెప్పాము, మళ్ళీ మమ్మల్ని అభిమానించి ఓటే అని చెప్పే పరిస్థితి మాదైతే మాది. తెలుగుదేశం పార్టీ నాయకులు మీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, మీరేమో భూదందాలు చేశారని మీ బాధ్యతలు ఎక్కువగా ఉన్నారంటున్నారు, దీనికి అసలు మీరు ఎలా స్పందిస్తారు? బాధ్యతలు అనే మాట చెప్పండి సభా. అసలు ఎప్పుడైనా మీరు టీవీ మీ విలేకరులు ఎవరికైనా బాధ్యతలు పెట్టుకోండి. ఏమైనా ఎమ్మెల్యే గారు భూదాది చేసేప్పుడు అడిగారా ఒక టీవీ వాడైనా, ఎవరైనా ఒక టీవీ వాడు ఒక మనిషిని చూపెట్టారా? ఒక మనిషిని చూపెట్టారా? మరి ఎందుకు అడుగుతున్నారు? ఎవడో ఒక టీవీ పనికిమాలు చామలు రాస్తుంది, దాన్ని పట్టుకొని మీరు చామలు సార్ కూడా మీ ఎమ్మెల్యే భూదాది చేస్తాడు. ఆ చామలోడు ఎప్పుడైనా ఒక మనిషిని ఒక రైతును పట్టుకొని ఇదిగో నా భూమిని ఏమో ఎమ్మెల్యే గారు కబ్జా చేశారు లేకపోతే నా భూమిలోకి వచ్చారు అని చెప్పి దమ్ము దగ్గర మీ ఛానల్కి ఉందా, మీ ఛానల్కి ఉందా అని అడుగుతున్నాను నిన్ను. లేనప్పుడు ఎందుకు ఇద్దరు భూతాంత చేశామని చెప్పి ఏ గ్రామంలోకి వెళ్ళి పలానా భూతాంత చేశారు ఎమ్మెల్యే గారికి దమ్ము మీకు మీ విలేకరులకు ఉందా మీ ఛానల్కి ఉందా అని అడుగుతున్నాను నేను. అది చెప్తున్నా రండి మీరు ఎవరైనా సరే. అంతేగాని పది నూరంత కాదని చెప్పి భూతాంత చేశారు ఎవరైనా చేశారు నేను? ఎవరైనా ఒక గ్రామాల్లోకి వచ్చి ఆ మాట అనగలరా? ఈరోజు చెప్పారు వెంకయ్య నాయుడు కూడా వచ్చి ఈ గంచాడు మాటలేమో ఎమ్మెల్యే గారు అలాంటి మార్చారని చెప్పి ఆయన భూములు ఉన్నాయని చెప్పి నాకు ఒక సెంటి భూమి గంచాడు మాటలు లేదు ఏ విధంగా చెప్పారు మరి? ఎందుకంటే నిదర్శనం కొట్టలేదు కదా, ఎందుకంటే నిదర్శనం చెప్పండి నా గంచాడు మాటలో సెంటి భూమి ఉందా? మరి నేను అక్కడ అలాంటి మారుస్తాను, నేను అక్కడ కాలువలు తీసేస్తాను, నా భూములు అంటే చూపెడతామంటే దమ్ము ఉంటే. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడికే ఎయిట్ లేదు, ఈ నాయకులు మాట్లాడారు మరి ఎవరికైనా ఎయిట్ ఉంది ఒక నాయుడికైనా ఏదైనా మాట్లాడడానికి? ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ఇగో ఇక్కడ మీ గ్రామాల్లో మేము ఈ రైతు ఏమో ఎమ్మెల్యే గారు పద్దా చేశారు అని చెప్తే దాని మీద వారిని ఇస్తాను మేము. మీరు ఏది లేకుండా ఈరోజు ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు, ఎక్కడ చేశారు ఎమ్మెల్యే భూ కబ్జా? ఏ ఊర్లో చేశాడు? ఏ మండలో చేశాడు? చెప్పాలి కదా, మీరు చెప్తే నేను దాని సందేహిస్తాను. మొన్న ఏమో మీ నాయకుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ స్వయంగా బండపల్లి వచ్చాడు, గజబందారు వచ్చాడు, ఏం చెప్పగలిగాడు నా దగ్గర? ఏమైనా బుక్కజ్జా పలానా గ్రామాలు చేసి చెప్పగలిగాడా? చెప్పలేపాడే ధైర్యం కదా. ఒక లేడీ నిలబెట్టి ఒక ఏడు చేసి కళ్ళ నీరు తెప్పేసి ఆ ట్రైనింగ్ క్లాస్ రాదు, ఆ మీ లేడీకి మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చారంట నా మీద ఆరోపణ చేయడానికి. ఏం ఆరోపణ చేసింది ఆవిడ? నా భూమి ఏమో మా రికార్డులు మార్చేశారు లేకపోతే ఎమ్మెల్యేగా దౌర్జన్యం చేస్తారు. నేను ఎమ్మెల్యేగా దౌర్జన్యం చేయలేదు, ఇంకా సంతోషం ఎమ్మెల్యే మనసులు పెట్టి దౌర్జన్యం చేస్తాం అది. అంతే కదా ఉన్నది ఈ పేపర్ వాళ్ళు టీవీ లేట్ వేస్తారు, మళ్ళీ ఎమ్మెల్యే గారు బుక్ అడ్జెస్ట్ చేశారంట అసలు ఆ మనిషి చెప్పలేదు నేను బుక్ అడ్జెస్ట్ చేసినట్టు ఈ పేపర్లు లేట్ వేశారు ఏం చెప్పారు అంటే దీన్ని వక్రీకరించి దీన్ని వాట్సాప్ లో పెట్టుకొని ఫేస్బుక్ లో పెట్టుకొని ఈ రోజు ఏమో నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తానని చెప్తారు తప్ప నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీ ఛానల్ కూడా చెప్తున్నావా వెళ్ళి తీయండి బయటికి ఏ రైతులకి వెళ్ళకండి దాన్ని సమానం చెప్తాను అప్పుడు. అంతేగాని ఇలా చదువుకోవడం ఏమైనా చేసి నా దగ్గర మాట్లాడద్దు. ఇప్పుడు భూసర్వే చేస్తే టైటిల్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి, ఎందుకు చంద్రబాబు గారికి ఓటు వేయాలి చెప్పండి? మా ఓటు ఎందుకు వేయాలి చెప్తాను నేను. చంద్రబాబుకి ఏముందని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం సాధించాడు అని 75 సంవత్సరాలు ముసివాడికి ఆయనకే అంత ఇంకా వయసులోనేమో ఇంకా పేటని ఎక్కువ అధికారం ఎక్కువ ఉంటే మా కురవాడు ఇంకా మాకు ఒకసారి అధికారులు వచ్చారు ఎంత ఉంటది? ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ ముఖ్యమంత్రి చేయాలి. ఈ రోజు మన పిల్లల భవిష్యత్తును తీర్చుకోవాలంటే జగన్మోహన్ చంద్రబాబు గారు కొట్టారు. చంద్రబాబు ఏం చేశాడు? విద్యారంగాన్ని నాశనం చేశాడు. విద్యారంగాన్ని ఎప్పుడైనా ఒక కాలేజీ పెట్టించాడా? విద్యారంగాన్ని అభివృద్ధి చేశాడా? ఈరోజు పిల్లలు చదువుకుంటే కొట్టుకెళ్ళాడే, ఏం చిన్నపిల్లలు చదువుకోవడం ఇంగ్లీష్ మీద చదువుకుని అరవడు కదా, పేదవాడు ఇంగ్లీష్ చదువుకుని అరవడు కదా, అంటే నీ పిల్లడు నీ కొడుకు నీ మనవాడు నీ కుటుంబం బాగుపడాలా? అంటే ఇంకా పేదవాడి పిల్లలు ఎవరు బాగుపడకూడదా? మరి ఎందుకే తెలుగుదేశం పట్టు కొట్టేయాలి మేము? ఎందుకే పేదలు తెలుగుదేశం పట్టు కొట్టేయాలి? దమ్ముడు చెప్పాలనే మాట చదవాలండి.